హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజేత బ్లాగ్ ఈ రోజు మన రెసిపీ చాలా తక్కువ టేస్టీ స్వీట్ వీట్ ఫ్లోర్ హల్వా సూపర్ సాఫ్ట్ టేస్టీ హల్వా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని పావు కప్పు బెల్లము పావు కప్పు షుగర్ మీరు కావాలి అనుకుంటే వన్ కప్పు బెల్లం అయినా లేదంటే వన్ కప్పు షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు ఈ హల్వాలో బెల్లము చక్కెర రెండు యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఇందులో టూ కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి మనకు బెల్లము షుగర్ కరిగితే సరిపోతుంది చూడండి బెల్లము కరిగింది ఇందులో పావు టీ స్పూన్ ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవాలి హల్వాలో ఇలాచీ పౌడర్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇప్పుడు బెల్లం వాటర్ ని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని ఒక కప్పు నెయ్యి వేసుకోవాలి ఇక్కడ మనకు ఒక కప్పు గోధుమ పిండికి ఒక కప్పు నెయ్యి ఒక కప్పు చక్కెర లేదా బెల్లము అయితే కరెక్ట్ గా సరిపోతుంది నెయ్యి హీట్ అయ్యాక వన్ కప్పు గోధుమ పిండిని వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి గోధుమ పిండి మంచి కలర్లోకి రావడానికి ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ టైం పడుతుంది గోధుమ పిండి నెయ్యిలో వేయించుతున్నాం కదా స్మెల్ కమ్మగా వస్తుంది ఈ హల్వాకి నెయ్యి ఫ్లేవర్ చాలా బాగుంటుంది చూడండి గోధుమ పిండి మంచి కలర్లోకి వచ్చింది ఇందులో కొద్ది కొద్దిగా బెల్లం వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి ఈ బెల్లం వాటర్ వేసేటప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి కుండలు లేకుండా కలుపుతూ వాటర్ యాడ్ చేసుకోవాలి ఈ బెల్లం వాటర్ యాడ్ చేసినాక చాలా త్వరగా హల్వా ప్రిపేర్ అయిపోతుంది ఇప్పుడు ఒక రెండు మూడు నిమిషాలు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి మీకు స్వీట్ తినాలనిపించినప్పుడు ఈజీగా పది పదిహేను నిమిషాల్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చాక మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఇందులో యాడ్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మన టేస్టీ హల్వా రెడీ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ న్యూ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్